సిబిఐ ఈడీ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళైనా కవితకు బెయిల్ లభిస్తుందని ఆమె కుటుంబంతో పాటు బీఆర్ఎస్ ట్రైన్లో భావించాయి. కానీ కవితకు మరోసారి షాక్ తగిలింది. అయితే నేడు సుప్రీం బెయిల్ పిటిషన్పై విచారణను వాయిదా వేసింది. వచ్చే మంగళవారం అంటే ఆగస్టు 27కి వాయిదా వేసింది. ఇక శుక్రవారం నాటికల్లా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశాలు జారీ చేసింది. కాగా లికర్ కేసులో మార్చి 16న కవితను ఈడీ హైదరాబాద్లో అరెస్ట్ చేసింది. నేరుగా ఢిల్లీకి తరలించి మార్చి 16న రౌజ్ రెవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. ఆ తర్వాత కవితకు కోర్టు జుడిషియల్ కస్టడీ విధించడంతో మార్చి 26న ఆమెను తీహార్ జైలుకు తరలించారు. కవిత తీహార్ జైల్లో ఉండగానే సిబిఐ రంగంలోకి దిగి ఆమెను అరెస్ట్ చేసింది. ఇక మార్చి 26 నుంచి కవిత తీహార్ జైల్లోనే ఉంటున్నారు.